हेलो हाय एवरीवन, वेलकम टू अवर चैनल हरीश चैनल। सो अंदर एलाइए मैं दिन चला बहुत अंदर बहुत सो कुछ लेट कदा वीडियो अभी सो बाबू बर्थडे उ अलगे पाप बर्थडे उन्मा सो इधर बर्थडे वीक ईमीन नैक्स्ट वीक सो अंक दाने वाले कुछ हड़ावड़ना बाबूदे फस्ट बर्थडे काबी अंदर की तेजे फस्ट बर्थडे अलमोस्ट अंदर चला ग्रांड सेलिब्रेट दाने वाले कुछ पनलने पनलनाई वीडियो अभी लेटी सो इवा नीत मल्ल मल्ल एमी रेसीपी तो मुझे वाँ सो चाल मंदिर इष्ट तिटार इधी चाल मंदिर इष्ट तिर सो वालसम पनी टाइट चूडगा अर्थम उ इप्ड वीडियो चूस्टे अर्थम ने कैबेजी कटेना चीसेस ने कटे मैं उल्लपये कटेस्टा अलावर कावाली कमन नूडिल्स वाटे वेसकटा क्या सन्न इला अला अलागे कटेको नीन वाल पीसेस कटेना एंकंटे मंट कविष्य वेजिटेबल तिंदा असल इष्टपड़दन दाखी रीजन तुंदर षेरान अर्थम हो भविष्य वेजिटेबल तो बर्थम सो ने वीडियो एक्वेगा फास्ट फारवर्डा क्याबेजी ने कटेको पक्न पेटे स्टवी पैन पेटेको दाटे कुछ आई वे दीन कोसम चूसर कदा बउल పెసరపప్పునైతే కడిగేసి నానబెట్టుకున్నాను పెసరపప్పుని మీరు ముందే నానబెట్టుకోండి మనం దీన్ని బాయిల్ చేయమన్నమాట బాయిల్ చేయం కాబట్టి మనం దీన్ని ముందే దీన్ని నానబెట్టేసుకోవాలి వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ ముందే వాష్ చేసుకొని నానబెట్టుకుంటే బెస్ట్ ఎన్ అవర్స్ ముందు నానబెట్టుకున్నా ఓకే బట్ మినిమం మాత్రం ఒక 1 అవర్ కంపల్సరీగా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే దాన్ని మనం విడిగా కుక్ చేయం కర్రీతో పాటు కుక్ అయిపోతుంది సో అందుకనే దాన్ని నానబెట్టుకోవడం మ్యాండేటరీ అన్నమాట సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఓన్లీ నేను జీలకర్ర అండ్ ఇంగువ వేసాను ఇంగువ అనేది మీరు ఇప్పటివరకు ఏదైనా వెజిటేబుల్స్ లో ఐ మీన్ ఏదైనా కర్రీస్ లో వేయకుండా ఉంటే గనుక ప్రతి కర్రీలో మనం చేసుకునే ప్రతి కర్రీలో మీరు ఇంగువ యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది డైజెషన్ కూడా ఇంగువ పనికొస్తుంది మరి ఓవర్ గా కాదు ఎంతగా వేసుకోవాలో అంత వేయాలి అది కొంచెం ఫ్రై అదే ఇంగువ జీలకర్ర ఒక 1 నిమిషం అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏమైతే కట్ చేసుకున్నానో క్యాబేజీని అంతా వాష్ చేసుకొని అది వేసేసుకున్నాను అన్నమాట ఒకసారి నార్మల్ గా కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేసేసుకోండి జస్ట్ ఒక 1 టు 2 నిమిషం ముందు మనకి క్యాబేజీ అనేది ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మనం పెసరపప్పు అనేది యాడ్ చేస్తాము నేను కొంచెం క్యాబేజీ నుంచి వాటర్ బాగా రిలీజ్ అవుతాయి కదా అని చెప్పేసి salt అండ్ పసుపు వేస్తున్నాను అలాగే తొందరగా కుక్ అవడానికి యూస్ అవుతుంది మనకి salt ఇంకా పసుపు అదే ఉప్పు ఇంకా పసుపు అలాగే ఆటోమేటిక్ గా క్యాబేజీ లో మనకి వాటర్ అనేది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది ఈ ఈ వెజిటేబుల్ లో మనకి చాలా వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూడండి ఎంత వాటర్ వస్తుందో మనకి ఒక 2 నిమిషం నేను అలా వదిలేసాను చూస్తున్నారు కదా వాటర్ అనేది చాలా బాగా రిలీజ్ అయ్యింది ఇలా వాటర్ అది వచ్చేసిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో ముందుగా పెసరపప్పు అది వేసుకోవాలి ఎవరైనా కూడా క్యాబేజీ ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా మీరు ట్రై చేసి పెట్టండి నేను ష్యూర్ గా చెప్తున్నాను చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది వాళ్ళకి పప్పు కలుపుతనం వల్ల పెసరపప్పు అనేది కూడా హెల్త్ కి చాలా మంచిది కిచి చిన్న పిల్లలకు మనం కిచిడియే చేసి పెడతాం కదా 6 మంత్స్ బేబీస్ దగ్గర నుంచి 2 ఇయర్స్ బేబీ వరకు పెద్దవాళ్ళు కూడా కిచిడి తింటారు ఇప్పటికి మనం పొంగలి కిచిడి అని అందుకని అంటున్నాను మనకి పెసరపప్పు కూడా చాలా హెల్తీ కి బాగా పని చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటివరకు నేను ట్రై చేయకపోతే గనుక ఈ విధంగా మాత్రం మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఈ కర్రీని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పెసరపప్పు వేసిన తర్వాత దాన్ని వెంటనే నేను ఏమంటారు మొత్తంగా కలిపేయకండి మధ్యలో క్యాబేజీని ఇట్లా మధ్యలోకి ఏమన్నా అది ఉంది కదా మనకి దాని మధ్యలో నేను పెసరపప్పు వేసి దానిపైన కూడా క్యాబేజీని లైట్ గా అలా పెట్టాను అన్నమాట ఎందుకంటే ఆ వాటర్ కి పెసరపప్పు అనేది మనకి బాయిల్ అయిపోతుంది మనం దాన్ని విడిగా బాయిల్ చేసుకోలేదు కదా పెసరపప్పు అనేది మనకి బాయిల్ అయిపోతుందన్నమాట దాంట్లోనే అందుకనే నేను ఆ విధంగా అయితే పెట్టాను అలా పెట్టిన తర్వాత ఒక 3 టు 4 నిమిషస్ వదిలేసేయండి వాటర్ అంతా కూడా బాగా అయిపోతుంది ఐ మీన్ ఇంకిపోతుంది ఆ తర్వాత మీరు మొత్తంగా అయితే కలిపేసేసుకోండి పెసరపప్పు క్యాబేజీ దీంట్లో నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు పెసరపప్పు క్యాబేజీ రెండు కూడా 50-60% కుక్ అయిపోయాయి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి నేను కొంచెం తర్వాత దీన్ని స్టవ్ అనేది అంటే నేను ఇక మీడియం ఫ్లేమ్ కోసం నేను పెద్ద స్టవ్ మీద పెట్టాను సిమ్ లో పెట్టినప్పుడు చిన్న స్టవ్ మీదకి నేను అయితే ట్రాన్స్లేట్ చేసుకున్నాను ఫస్ట్ మాత్రం పెసరపప్పు వేయగానే కలిపేయకండి ఆ వాటర్ అనేది మనకి పెసరపప్పు ముందే వేసేస్తే ఏంటంటే మాడిపోదు ఏది అవ్వదు బట్ ఇలా చేయడం వల్ల మనకి పెసరపప్పు అనేది ఇంకా బాగా బాయిల్ అవుతుంది అన్నమాట అందుకనేసి మిడిల్లో మనం అయితే మన క్యాబేజీ ఉందో క్యాబేజీ మిడిల్లో పెసరపప్పు వేసి దాన్ని అలాగే వదిలేసేయండి ఒక 3-4 మినిట్స్ వరకు ఆ తర్వాత మొత్తంగా కలిపేసేయండి చూసారు కదా ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ అనేది ట్రాన్స్లేట్ చేసుకున్నాను ఇక్కడ సిమ్లో పెట్టుకోవడానికి ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది అన్నమాట ఇంకా వాటర్ ఏమీ లేదు దాంట్లో లిడ్ పెట్టుకుంటే దాంట్లో నుంచి వచ్చే ఇంకా కొంచెం వాటర్తోనే ఇంకా కుక్ అవుతుంది నాకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు కుక్ అయింది ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి నేను అనేది ట్రాన్స్లేట్ చేసుకున్నాను అన్నమాట స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటాను ఇప్పుడు
మళ్ళీ లిడ్ అనేది పెట్టేసేసుకొని నేనైతే కుక్ చేసేసేసుకుంటాను. అండ్ ఇప్పటివరకు మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్స్ అయితే నాకు ఇంక్రీజ్ అవుతున్నారు. ఆ విషయం మీద నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి, బట్ అది నాకు ఇలా ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ఇష్టం లేదు. డైరెక్ట్గానే ఒక చిన్న క్లిప్ అయినా తీసేసి దాన్ని సపరేట్గానే అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. అది ఏంటన్నది మీరు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూస్తారు. సో నాకు ఆల్మోస్ట్ ఒక 80% అలా కుక్ అయిపోయింది క్యాబేజీ. కుక్ అయిపోయింది అంటే మినిమం ఇంకొక 5 మినిట్స్, మనం ఫస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాము, పెసరపప్పు వేసాక ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్నాము, ఆఫ్టర్ దట్ కూడా ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కారం వేసేసుకున్నాను. టేస్ట్ తగినట్టుగా మీరైతే కారం అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర ఇంకా ఎండుమిర్చి అన్నమాట. నేను జీలకర్ర, ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకొని సిమ్లో ఆయిల్ లేకుండా ప్యాన్లో ఫ్రై చేసేసుకొని దాన్ని నేను పొడి చేసి పెట్టుకుంటాను. ఇది ఏదైనా ఫ్రైలో, ఐ మీన్ మీకు ఫ్రైలో టేస్ట్ బాగుంటుంది, కర్రీస్ కన్నా ఇది ఫ్రైలో. ఐ మీన్ తోటకూర ఫ్రై కానివ్వండి, ఇలా క్యాబేజీ ఫ్రై కానివ్వండి, ఆలు ఫ్రై, చిక్కుడుకాయ, గోచుకుడు ఏవైనా ఫ్రై ఉంటాయి కదా, ఆ ఫ్రైలో కనుక మీరు లాస్ట్లో ఇది వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చాట్ తినేటప్పుడు కూడా ఇది పైన మనం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పటివరకు మీరు ఏమైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఇది ట్రై చేయండి. ఏమి లేదు, జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఐ మీన్ జీలకర్ర, ఎండుమిర్చి, స్పైసీని బట్టి మీరు ఎండుమిర్చి అనేది తీసుకోండి. జస్ట్ ఓన్లీ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు అంతే. అంతకుమించి అవన్నీ డ్రై రోస్ట్ చేయాలి ప్యాన్లో, ఆయిల్ లేకుండా వితౌట్గా డ్రైగానే రోస్ట్ చేసేస్తుందో దాన్ని పౌడర్ చేసేసుకోవడమే. ఏదైనా ఫ్రై, బాజీ అంటాం కదా ఇప్పుడు, ఎగ్ బోజీ, బెండకాయ, ఇట్లా వైట్ అన్నింటిలో ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రైస్లో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 3 to 4 మినిట్స్ మనకి మొత్తం కుక్ అయ్యేంతవరకు వదిలేసుకుంటే అయిపోతుంది అన్నమాట. మనకి క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది ఫ్రై పొడి పొడిగానే ఉంటుంది, మీకు ముద్ద ముద్దగా కూడా అవ్వదు, చాలా పొడిగా ఉంటుంది. పెసరపప్పు వేశారు కదా, అది కూడా పప్పు పప్పుగానే ఉంటుంది. మీరు ఊడి కింద లేదా చూసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలుసు అయితే కనుక మీకు ఆ రెసిపీ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చేశాక మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సారీ, చూస్తున్నారుగా చూడడానికి ఎంత ఎమ్మిగా ఉందో. వేడి వేడి అన్నంలో వేసుకుంది అంటే చాలా బాగుంటుంది.